సూటిగా ఈ టిఆర్ఎస్ నాయకులకు నేను సవాల్ విసరదల్చుకున్న మంత్రులు వస్తారో ముఖ్యమంత్రి వస్తారో ఏ సబ్ స్టేషన్ కైనా పోయడం మీరు ఒకవేళ 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే రాబోయే ఎన్నికలలో మేము ఓట్లే అడగం ఒకవేళ ఉచిత కరెంట్ ఇవ్వకపోతే హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అందుకే మిత్రులారా ఇక సన్నాసుల గురించి ఎంత చెప్పినా ఓడవని కథ గుండైనా అరగుండైనా పెగ్గైనా ఫుల్ పెగ్గైనా ఫుల్ మందు సీజ్ అయినా ఇయాల వాళ్ళు మారరు వాళ్ళని మార్చాల్సిన సమయం వచ్చింది అందుకే మిత్రులారా కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 1, 2024 నాడు అధికారంలో ఉంటుంది మా అక్కలు చూస్తున్నారు ఆడున్న మా పెద్దమ్మలు చూస్తున్నారు అయ్యా ఇందిరమ్మ రాజ్యం వస్తుంది మేము తెస్తాం కానీ మరి మా పరిస్థితి ఏంది నాయన అని వచ్చేటప్పుడు చాకలి శారదమ్మని కలిసిన అదేవిధంగా పద్మశాలి సరస్వతమ్మని కలిసిన పేదలందరితో మాట్లాడుకుంటూ వచ్చిన ఎవరిని కదిలిచ్చినా పుట్టే దుఃఖం బతుకు భారమైంది పూట గడుస్తలేదు మేము ఎట్లా బతకాలే నాయన ఆనాడు ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇళ్ళ పట్టాలు ఇచ్చిండ్రు ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు ఇవాళ ఏమి ఇయ్యలేదు మొత్తం ఇల్లు గురుస్తుంది నీళ్లు నిండితే ₹1000 పెట్టి మోటార్ తెచ్చి నీళ్లు బయట కొట్టుకుంటున్నా నాయన బిడ్డ నేను ఎట్లా బతకాలని మా పెద్దమ్మ అడిగింది అందుకే ఇవాళ మా పేదలు మా దళితులు మా బలైన వర్గాలు మా పద్మశాలులు మా సాకలి మంగలి కుమ్మరి ఈరు వడ్రంగి యాదవ్ గౌడు ముదిరాజు మున్నూరు కాపు మాదిగ మాల ఈ జాతులన్నీ బాగుపడాలి అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి అందుకే ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు ఎట్లయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి శ్రీధర్ బాబు గారు మంత్రులుగా ఉన్నప్పుడు మీకు ఏవైతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రో ఆ ఇళ్ళ ధరలకు ₹1,50,000 ఇచ్చిండ్రు ఇవాళ ₹1,50,000 సరిపోదు ఇల్లు కట్టుకోవాలంటే అందుకే ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ₹5,00,000 ఉచితంగా ₹5,00,000 ఉచితంగా మీకు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా ఆనాడు పేదలు సర్కారు దవాఖానకు పోతే నడుచుకుంటూ పోతే వచ్చేటప్పుడు శవమై ఇంటికి వచ్చే పరిస్థితి ఉండే ఆ పరిస్థితులు చూసి ఈ పేదవాళ్లను కుటుంబ సభ్యులుగా సోదరులుగా చెల్లెలుగా అన్నలుగా భావించి పేదల ఆరోగ్యం కాపాడడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి ₹2,00,000 వరకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత వైద్యాన్ని అందించుడు ఇవాళ ధరలు పెరిగినాయి కాబట్టి ₹2,00,000 సరిపోవు ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి ₹5,00,000 వరకు పేదలకు ఉచిత వైద్యం అందించి దవాఖానా నుంచి ఇంటి వరకు దిగబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను అదేవిధంగా మా అక్కలతో మాట్లాడితే ఇప్పుడే మా అక్క చెప్పింది సిలిండర్ ఎంత అమ్మా అంటే ఓ పెద్దమ్మ $1,200 అన్నది ఎంబడే వెనకాల నుంచి ఇంకో అక్క చెప్పింది నాయన ₹50 పెరిగింది ఇవాళ $1,250 అయ్యిందని చెప్పింది పేదోళ్ళు ఎట్లా బతకాలి కూలికి పోతే రోజుకు $200 వస్తలేదు మంచి నూనె ప్యాకెట్ $200 అయింది కందిపప్పు $150 అయింది బెల్లం ఉప్పు చింతపండు గురించి నేను చెప్పాల్సిన పని లేదు మీకు తెలుసు పసుపు కారం కా నుంచి ఎంత ధర పెరిగిందో అందుకే పేదలను ఆదుకోవడానికి మా ఆడబిడ్డల కన్నీళ్లు తూడడానికి ఆనాడు కట్టెల పొయ్యిలో పచ్చి కట్టెలు పెట్టి ఊది ఊది పొగ కళ్ళలకు కడుపులకు గుండెలకు పోయి క్యాన్సర్ వచ్చి మా ఆడబిడ్డలు చచ్చిపోతుంటే సోనియమ్మ నాయకత్వంలో దీపం పథకం తెచ్చి సిలిండర్ గ్యాస్ స్టవ్ మీకు ఇచ్చి మీ కుటుంబాలను కాపాడి ఆయన $400కే మీకు సిలిండర్ ఇచ్చినాం ఇవాళ ₹1,250 ఉన్న సిలిండర్ను ₹500కే మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మా అక్కలకు మా పెద్దమ్మలకు చెప్పదలుచుకున్నాం $500కే మీ ఇంటికి సిలిండర్ పంపించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నదంతా రైతులే రైతులు అప్పుల్లో ఉన్నారు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నందుకు అసలు మిత్తి కలిసి తడిసి మోపెడై అప్పు నెత్తి మీద చిప్ప చేతిలోకి వచ్చింది కాబట్టి ఆ రైతన్నలను కాపాడడానికి ₹2,00,000 మీకు రైతు రుణమాఫీ చేసి మీ అప్పుల నుంచి మిమ్మల్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే కాకుండా ఎక్కడ చూసినా లక్షలాది మంది నిరుద్యోగులు తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ పని చేసి రూపాయి రూపాయి జమ చేసి అమ్మ మీద ఉన్న తాళి అమ్మి ఇవాళ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి ఉద్యోగాలు రాక ఉపాధి దొరక్క ఇంటికొచ్చి తల్లిదండ్రులకు ముఖం చూపించుకోలేక మా యువకులు బాధపడుతున్నారు 9 ఏళ్ల నుంచి. అందుకే నిరుద్యోగ యువకులారా రోజులు లెక్క పెట్టండి. 10 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వంలో ఉన్న 2 లక్షల ఉద్యోగ ఖాళీలను సంవత్సరం లోపల నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసి 2 లక్షల ఖాళీలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజెప్పదలుచుకున్న మిత్రులారా 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లకు ఇవ్వాలన్నా, 5 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకంలో అమలు చేయాలన్నా, 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వాలన్నా, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలన్నా, 2 లక్షల ప్రభుత్వ కొలువుల ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఇందిరమ్మ రాజ్యం రావాలి, ఇందిరమ్మ రాజ్యం తేవాలి. సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలంటే హుజూరాబాదు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి ఇక్కడ ఉన్న మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. 6 సార్లు టీఆర్ఎస్ను గెలిపించిండ్రు, కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీని గెలిపించిండ్రు, ఈసారి హుజూరాబాద్లో బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించిండ్రు. మీకు ఏమి జరగలే మిత్రులారా. కానీ చేతులు జోడించి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈసారి యువకుడు బల్మూరు వెంకటను ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆశీర్వదించి గెలిపించి అసెంబ్లీకి పంపించండి. ఈ హుజూరాబాద్ను అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవన్నీ జరగాలంటే మీరందరూ ఏం చేయాలి మిత్రులారా? ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. గెలిపిస్తారా? గెలిపిస్తామన్న వాళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.